టీషార్ట్ వీక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు మార్చి ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫేర్స్ గురించి చర్చించుకుందాం సో మార్చి ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనం పలు జాతీయాంశాల గురించి చర్చించుకుందాం సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది అలాంటి క్రూషల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా జాతీయాంశాలని అంతర్జాతీయ అంశాలని ప్రాంతీయాంశాలని వార్తల వ్యక్తులు వార్తల్లో ప్రదేశాలు ఇంపార్టెంట్ డేస్ ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండేటువంటి థీమ్స్ ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్టయితే చదవడం ఈజీ అవుతుంది అట్ ది సేమ్ టైం రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది సో ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకుంటూనే ఆ కరెంట్ అఫేర్స్ని ఎప్పుడైనా స్టాటిక్ కరెంట్ అఫేర్స్గా డైనమిక్ కరెంట్ అఫేర్స్గా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో స్టాటిక్ కరెంట్ అఫేర్స్ అంటే ఏదైనా అంశం గురించి డైరెక్ట్గా అడిగారనుకోండి సపోజ్ ఇప్పుడు ఏదైనా వార్తలో నిలిచిన అంశం ఉందనుకోండి సపోజ్ వా రామప్ప టెంపుల్ ఉంది రామప్ప టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైడ్గా స్థానం పొందింది సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఎప్పుడు స్థానం పొందింది లేదా ఎన్నోది అని అంటే అది డైనమిక్ కరెంట్ అఫేర్స్లో భాగంగా అడిగిన క్వశ్చన్ అలా కాకుండా రామప్ప టెంపుల్ ఎప్పుడు కట్టారు ఎవరు కట్టించారు ఏంటి ఇలాంటి క్వశ్చన్ అడిగారనుకోండి అది స్టాటిక్ కరెంట్ అఫేర్స్ కిందగా వస్తుంది సో ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకుంటూ చదువుతూనే స్టాటిక్ అండ్ కర డైనమిక్ కరెంట్ అఫేర్స్ని మర్జీ చేసుకొని చదివినట్టయితే ఏ ఎగ్జామ్లో అయినా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం మనం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ ఏంటి దాని డెప్త్ ఏంటి సో ఇక్కడ చూడండి అన్ని పోటీ పరీక్షలను దృష్టి పెట్టుకొని ఈ కరెంట్ అఫైర్స్ చెప్పాల్సి ఉంటుంది టీషార్ట్ వాళ్ళుగా సో అంటే అది గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నామా గ్రూప్స్లో కూడా గ్రూప్ వన్ ఆ టూ ఆ ఆ ఫోర్ ఆ సో సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నామా ఐబీపీఎస్కా ఆర్ఆర్బికా ఎస్ఎస్సీ లెవెల్సా సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డా లేదా ఏదైనా టీచర్ ట్రైనింగ్ సంబంధించిన రిక్రూట్మెంటా సో లేదా ఇంకేదన్నా సో ఇలా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం దాని సిలబస్ ఏంటి దాని డెప్త్ ఏంటి సో దానికి తగ్గట్టుగానే కరెంట్ అఫేర్స్ని దాని మా అంటే మన ప్రిపరేషన్ కొంచెం మార్చుకొని చదువు చదువుకోవాల్సి ఉంటుంది సో ఎందుకంటే డిస్క్రిప్ట్ ఉండే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి సపోజ్ గ్రూప్ వన్ ఉందనుకోండి దాంట్లో మెయిన్స్ ఉంటుంది సో సివిల్స్ ఉందనుకోండి దాంట్లో మెయిన్స్ ఉంటుంది సో అక్కడ అనలిటికల్ స్కిల్స్ కూడా ఎక్కువ అడగచ్చు కొన్ని ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్ అడగొచ్చు సో అంటే అక్కడనేమో హౌ అనేది కొన్ని క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కరెంట్ అఫేర్స్లో భాగంగా సో ఏమిటి దానివల్ల ఉపయోగం ఎందుకు అలా జరిగింది ఇక్కడ అలా కాకుండా ఎప్పుడు ఎక్కడ జరిగింది అని అడుగుతాడు కొన్ని ఎగ్జాంపుల్ అంటే డైరెక్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ బిట్స్గా సో ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నామో దాని సిలబస్ ఏంటి ప్రీవియస్గా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏమున్నాయి వాటి యొక్క ట్రెండ్ ఎలా ఉంది అని కొంచెం అనలిసిస్ చేసినట్టయితే అనలైజ్ చేసినట్టయితే మనం నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో కూడా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఎపిసోడ్లో మనము మార్చ్ ఇరవై ఇరవై నాలుగు కరెంట్ అఫేర్స్లో భాగంగా జాతీయాంశాల అంశాల గురించి చర్చించుకుందాం లాస్ట్ ఎపిసోడ్లో కొన్ని జాతీయాంశాల అంశాల గురించి చర్చించుకుందాం పార్ట్ వన్గా ఎపిసోడ్ వన్గా ఈ ఎపిసోడ్లో పార్ట్ టూగా చెప్పుకుందాం ఎపిసోడ్ టూగా కొన్ని అంశాలను చెప్పుకుందాం వాటితో పాటుగా కొన్ని మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కూడా చూద్దాం సో ఎప్పుడు ఎపిసోడ్స్ ఎండులో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ చెప్తున్నాం కదా చదవడం ఎంత ఇంపార్టెంటో రివిజన్ చేయడం అంత ఇంపార్టెంట్ అండి ఆ రివిజన్ చేసిన దాన్ని మనము ఎంతవరకు అటెంప్ చేస్తున్నాం క్వశ్చన్స్ ఎంతవరకు చేయగలుగుతున్నాం సో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ చేయడం కానీ టెస్ట్ సిరీస్ రాయడం కానీ మోడల్ పేపర్ చేయడం వల్ల మీరు చదివింది ఎక్కువ రోజులు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది పోటీ పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో భాగంగా మార్చి ఇరవై ఇరవై నాలుగు జాతీయ అంశంలో భాగంగా మొట్టమొదటి అంశం చూద్దాం చూడండి మహిళల ప్రీమియర్ లీగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సో ఐపీఎల్ జరుగుతుంటుందిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పురుషులకు సంబంధించి జరుగుతుంది సో పురుషులకు సంబంధించి రెండు వేల ఎనిమిదిలో మొదటిసారి ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది ఈ ఇరవై ఇరవై సో ఎన్ని జట్లు తలపడతాయి ఏంటి లాస్ట్ ఇయర్ ఏంటి అవన్నీ కూడా ఐపీఎల్ అయిపోయినాక చూద్దాం సో ఇక్కడ చూడండి మహిళల ప్రీమియర్ లీగ్ ఇటీవలే ముగిసింది ఇరవై ఇరవై నాలుగు సంబంధించి సో మహిళల ప్రీమియర్ లీగ్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది లాస్ట్ ఇయరే రావడం జరిగింది మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సో లాస్ట్ ఇయర్ జరిగింది మళ్ళీ ఈసారి సెకండ్ ఎడిషన్గా చెప్పుకోవచ్చు సో ఈ ఎడిషన్లో ఎవరు విజేతగా నిలిచారు ఎవరు రన్నర్అప్గా నిలిచారు ఎవరు ఆరెంజ్ క్యాప్ ఉంది ఎవరు పర్పుల్ క్యాప్ ఉంది అవన్నీ చూద్దాం సో ఆరెంజ్ క్యాప్ అంటే ఎందుకు ఇస్తారు పర్పుల్ క్యాప్ ఎందుకు ఇస్తారు సో లాస్ట్ టైం ఎవరు నెగ్గారు ఎప్పుడు ఏంటి అవన్నీ చూద్దాం సో ఇక్కడ చూడండి మహిళల ప్రీమియర్ లీగ్లో రీసెంట్గా జరిగినటువంటి మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో ఎవరు తలపడ్డారంటే ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించడం జరిగింది రన్నర్ అప్గా నిలిచిన జట్టు ఏది అంటే ఢిల్లీ క్యాపిటల్స్ సో ఇరవై ఇరవై నాలుగులో విజేతగా నిలిచినటువంటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో విజేతగా నిలిచినటువంటి జట్టు ఏదంటే ఆర్సీబీ మహిళల జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు రన్నర్ అప్గా నిలిచింది ఏదంటే ఢిల్లీ క్యాపిటల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా అండి ఢిల్లీ క్యాపిటల్స్ రన్నర్ రన్నర్ప్గా నిలిచింది అప్పుడు ముంబై ఇండియన్స్ ఇనాగరల్ డబ్ల్యుపీఎల్లో టైటిల్ని నెగ్గడం జరిగింది సో డబ్ల్యూపిఎల్ ట్వంటీ ట్వంటీ త్రీలో టైటిల్ నెగ్గింది ఎవరు అంటే ముంబై ఇండియన్స్ అది వచ్చేసి స్టార్టింగ్ చూడండి సో ఇక్కడ ఈ స్లైడ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ అడిగారనుకోండి అది డైనమిక్ కరెంట్ అఫేర్స్గా కన్సిడర్ చేయొచ్చు అలా కాకుండా ట్వంటీ ట్వంటీ త్రీలో డబ్ల్యూపిఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎవరు నెగ్గారో అని అనుకోండి ముంబై ఇండియన్స్ ఎవరు గా నిలిచారంటే ఢిల్లీ క్యాపిటల్స్ సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ గా ఉంది ఈ ఇయర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రనర్ గా ఉంది సో లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ గెలిచారు అదంతా స్టాటిక్ కిందికి సో ఇక్కడ చూడండి ఎవరు నెగ్గారు అంటే ఆర్సీబీ జట్టు నెగ్గింది ఎవరిపైన ఢిల్లీ క్యాపిటల్స్ పైన ఎక్కడ జరిగింది ఫైనల్ అంటే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫైనల్ జరిగింది సో ఢిల్లీ క్యాపిటల్స్ పై నెగ్గింది ఆర్సీబీ సో ఆరెంజ్ క్యాప్ అంటే అత్యధిక పరుగులు చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎవరికి ఎవరికి ఆరెంజ్ క్యాప్ వరించింది అంటే ఎల్లిస్పెరీ సో ఎల్లిస్ పేరీ సో పర్పుల్ క్యాప్ ఎవరికి ఇస్తారంటే అత్యధిక వికెట్లు తీసిన వాళ్ళకి ఇస్తారు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే శ్రేయాంక పాటిల్ ఎవరు శ్రేయాంక పాటిల్ సో వీళ్ళిద్దరు కూడా డబ్ల్యూపీఎల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆర్సీబీ జట్టు నుంచి ఉన్నవాళ్ళే సో ఎల్లిస్ పేరీ అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ పొందింది పర్పుల్ క్యాప్ పొందింది ఎవరంటే శ్రేయాంక పాటిల్ ఎవరు శ్రేయాంక పాటిల్ సో డబ్ల్యూపిఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెగ్గిన జట్టు ఏదంటే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సో గా నిలిచిన జట్టు ఏది అంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఏది ఢిల్లీ క్యాపిటల్స్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి త్రీ ఏ ఫైల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి దేశంలోనే మొట్టమొదటిది సో దేశంలోనే మొట్టమొదటిది అంటాం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ ఎప్పుడైనా చెప్తుంటాను మొట్టమొదటిది రికార్డు ఇలాంటివి కీవర్డ్స్గా చూసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అడుగుతారని కాదు కానీ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ గ్యారంటీ అనేది ఏముండదండి అంటే ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని చెప్పుకుంటాము సో అంటే ప్రీవియస్గా అడిగిన దాన్ని అనాలిసిస్ చేసి సో ఆ ట్రెండ్ని బట్టి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం అనమాట సో త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ అనేది ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కడ ఎవరు ప్రారంభించారంటే దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించడం జరిగింది ఎక్కడుంది ఇది అంటే అరుణాచల్ ప్రదేశ్లోని రోయింగ్లో ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్లోని రోయింగ్లో త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ని ఎక్కడ ఏర్పాటు చేశారు దేశంలో మొట్టమొదటిసారిగా అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఎవరు దీన్ని ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ లచిత్ బోర్పుఖాన్ కాన్స్య విగ్రహం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ బిట్ అడుగుతారని చెప్పి చాలాసార్లు గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం సో ఇతడు ఒక అహోం వీరుడు సో అహోం సామ్రాజ్యం రాజ్యం ఎక్కడుంది అంటే అస్సాంలో సో అస్సాంలో ఉన్నటువంటి అహోం రాజ్యానికి చెందినటువంటి రాయల్ ఆర్మీకి చెందినటువంటి ప్రముఖ జనరల్ సో ఈయనకు ఫేమస్ యుద్ధం ఏంటంటే సరైఘాట్ ఘాట్ యుద్ధం సో సరైఘాట్ ఘాట్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే పదహారు వందల డెబ్భై ఒకటిలో సో అసంఖ్యాకమైన మొఘల్ సేనను అప్రతిహాతంగా ఎదుర్కొని వారిని అహోం రాజ్యం నుండి తరిమి కొట్టడం జరిగింది ఈ లచిత్ బోర్ఫ్ సో లచిత్ బోర్ఫ్ ఏ సంవత్సరంలో సరై ఘాట్ యుద్ధంలో పాల్గొన్నారంటే పదహారు వందల డెబ్బై ఒకటిలో ఇప్పుడు పదహారు వందల డెబ్బై ఒకటిలో సో ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఎందుకు ఇటీవల ఈయనకు సంబంధించిన అంశం వార్తలో ఉంది అంటే ప్ర ఈయనకు సంబంధించినటువంటి విగ్రహాన్ని లచిత్ బోర్ఫ్ విగ్రహాన్ని జోర్హాట్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించడం సందర్భంగా ఇది ఇటీవల వార్తల్లో నిలిచింది సో అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు అని అడగచ్చు ఎవరు అంటే లచిత్ బోర్ఫ్ సో లచిత్ బోర్ఫ్ సంబంధించి చాలా ఫేమస్ యుద్ధం ఏది అంటే సరై ఘాట్ ఏది సరై ఘాట్ ఎప్పుడు జరిగింది పదహారు వందల డెబ్బై ఒకటిలో ఎప్పుడు సరా పదహారు వందల డెబ్బై ఒకటిలో జరిగింది సో అస్సోంలోని అహోం రాజ్యానికి చెందినటువంటి రాయల్ ఆర్మీకి చెందినటువంటి ప్రముఖ జనరల్ ఎవరు అంటే లచిత్ బోర్పుఖాన్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా అడిగే అవకాశం ఎక్కువగా ఉన్న బిట్ నెక్స్ట్ అంశం చూడండి మూడు సెమీ కండక్టర్ ప్లాంట్లు సో మూడు సెమీ కండక్టర్ ప్లాంట్లకు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది దీన్ని కాస్ట్ వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టులు పెట్టడం జరిగింది సో ఎక్కడెక్కడ అంటే గుజరాత్లో రెండు అసోంలో రెండు అసోంలో ఒకటి సో గుజరాత్లో రెండు ఎక్కడంటే ఒకటేమో సనంద్లో ఒకటి ఒకటేమో దొలేరాలో ఒకటి సో దొలేరాలో సెమీ కండక్టర్ ప్రాబికేషన్ యూనిట్ గుజరాత్లో సనంద్లో ఓసాట్ ఫెసిలిటీ సో అసోంలో ఏంటి మెరీగావ్లో అవుట్ సోర్సింగ్ సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ అండ్ టెస్ట్ ఫెసిలిటీని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఓసాట్ ఒకటి గుజరాత్లో ఇక్కడ ఇంకొకటి అసోంలో సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి మూడు సెమీ కండక్టర్ ప్లాంట్లను భారతదేశ ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది ఎక్కడ ప్రారంభించారు అంటే గుజరాత్లో రెండు అస్సాంలో ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ట నెక్స్ట్ సేలా టనెల్ సో సేలా టనెల్ అనేది భారతదేశ పరంగా సరిహద్దు పరంగా భద్రత పరంగా ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కూడా అంత ఇంపార్టెంట్ సో సేలా టనెల్ అనేది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో లోని ఈటా నగర్లో పాల్గొన్న ఒక కార్యక్రమంలో దీన్ని వర్చువల్గా ప్రారంభించడం జరిగింది సో దీన్ని ఎవరు నిర్మించారంటే బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎక్కడ అంటే పదమూడు వేల అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగింది ఈ సొరంగాన్ని సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది ఇది ఈ టన్నెల్ తన్నెలు ఏంటి అంటే అసోంలోని తేజ్పూర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ ఖమెంగ్ జిల్లాలోని తవాంగ్ వెళ్ళే రహదారిపై దీన్ని నిర్మించడం జరిగింది ఇది బార్డర్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు సేలా టన్నెల్ ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ అంశం చూడండి నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీస్ సో నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీస్ని ఎక్కడ ప్రారంభించారు అంటే నబీలో ఎక్కడ నబీలో అంటే నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే మొహాలిలో ఎక్కడ మొహాలిలో పంజాబ్లోని మోహాలిలో సో ఎవరు దీన్ని ప్రారంభించారంటే కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది సో నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ ఆప్ ఫెసిలిటీని ఎక్కడ ప్రారంభించారో అని అడగొచ్చు ఇక్కడ నబీ నబీ అంటే నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ఇది మోహాలీలో నెక్స్ట్ పిఎం సూరజ్ పోర్టల్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి అట్టడుగు వర్గాలకు సాధికారికత కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన పోర్టలే ఈ పిఎం సూరజ్ సో పిఎం సూరజ్ అంటే ఏంటి చూడండి ప్రధానమంత్రి సామాజిక్ ఉత్న్ మరియు రోజ్గార్ ఆధారిత్ కళ్యాణ్ సో చాలా చాలా ఇంపార్టెంట్ పిఎం సూరజ్ అంటే ఏంటి అని అడగచ్చు సో ప్రధానమంత్రి సామాజిక్ ఉత్థాన్ మరియు రోజ్గార్ ఆధారిత జనకల్యాణ్ అనేది ఈ పోర్టల్ యొక్క ఫుల్ ఫామ్ సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అట్టడుగు వర్గాలకు సంబంధించి సాధికారికతగా సాధించడం కోసం ఏర్పాటు చేసిందే ఈ పిఎం సూరజ్ పోర్టల్ నెక్స్ట్ అంశం చూడండి భారతదేశ ప్రభుత్వము ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది ఎన్ ఎంత కాస్ట్ ఆ ఒప్పందం కాస్ట్ రుణ ఒప్పందం అంటే ఇరవై మూడు మిలియన్ డాలర్ల ఒప్పందం సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఫిన్టెక్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ రుణ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది సో భారత ప్రభుత్వం ఇటీవల ఇరవై మూడు మిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని ఏ దాంతో చేసుకుంది అని అడగచ్చు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్తో చేసుకుంది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి భారతదేశంలో ఫిన్టెక్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది దాని ఏంటి అంటే ఈ రెండు కలిసి ఒక అప్లైడ్ రీసెర్చ్ కోసం దీన్ని ఒప్పందం చేసుకోవడం జరిగింది ఐఐటి ఢిల్లీ ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది అని అడగచ్చు దేంతో అంటే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో నెక్స్ట్ ఈ ట్రైడ్ క్యాంపస్లుగా ఇటీవల వంద జైళ్ళను ప్రక నిర్ధారించడం జరిగింది ఎవరంటే ఫుడ్ సెక్యూరిటీ సేఫ్టీ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సో ఎన్ని జైళ్ళను ఈ ట్రైడ్ క్యాంపస్లుగా ప్రకటించడం జరిగింది అని అడగచ్చు ఎన్ని జైళ్లను దాదాపు వంద జైళ్ళను నెక్స్ట్ అంశం చూడండి చిరుధాన్యాల విత్తనాల పంపిణీ సో రైతులకు ఉచితంగా చిరుధాన్యాల విత్తనాల పంపిణీ ఎక్కడ ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఎక్కడ ప్రారంభించారు అంటే రాజస్థాన్లో ఎక్కడ రాజస్థాన్లో సో రాజస్థాన్లో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడింది అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు ఇప్పుడు అంటే భజన్ లాల్ శర్మ గవర్నర్గా అంటే కల్ కల్రాజ్ మిశ్రా ఎవరు కలరాజ్ మిశ్రా సో చిరుధాన్యాల విత్తనాల పంపిణీ ఉచితంగా ఏ రాష్ట్రం ప్రారంభించింది అని అడగచ్చు ఎక్కడ అంటే రాజస్థాన్లో సో రాజస్థాన్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు ఇప్పుడు అంటే భజన్ లాల్ శర్మ రాజస్థాన్ యొక్క గవర్నర్ ఎవరు అంటే కలరాజ్ మిశ్రా నెక్స్ట్ అంశం చూడండి భారత నౌకాదళానికి సొంత ప్రధాన కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది ఎక్కడ అంటే ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఎవరు ప్రారంభించారంటే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది సో దాని ఏంటంటే నౌసేనా భవన్ ఇది నౌసేనా భవన్ సో నేవీకి సంబంధించిన అంశం కాబట్టి నేవీ డే ఎప్పుడు జరుపుకుంటాము డిసెంబర్ ఫోర్త్న ఎప్పుడు డిసెంబర్ ఫోర్త్న సో భారత నౌకాదళానికి సొంత ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఢిల్లీ కంటోన్మెంట్లో ఎవరు ప్రారంభించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ అంశం చూడండి మిల్కర్ జితాయంగి ప్రచారం సో మిల్కర్ జితాయంగి అనేది ప్యారిస్ ఒలింపిక్స్ కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రచారం అని చెప్పుకోవచ్చు భారత ఒలింపిక్ సంఘంతో ఎస్ బ్యాంక్ భాగస్వామ్యం ద్వారా ఈ మిల్కర్ జితాయింగే ప్రచారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ప్యారిస్ ఒలింపిక్స్ కోసం మిల్కర్ జితాయింగే ప్రచారాన్ని భారత్ భారత ఒలింపిక్ సంఘంతో ఏ బ్యాంక్ భాగస్వామ్యం నెలకొల్పింది అని అడగచ్చు ఏ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఇది ఎస్ బ్యాంక్ ఎక్కడ జరగబోతున్నాయి ప్యారిస్లో ఎప్పుడు నుండి జూలై నుండి ఆగస్టు మధ్య మధ్య ప్రాంతంలో ఇవి జరగబోతున్నాయి ప్యారిస్ ఒలింపిక్స్ నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సో గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ని సంరక్షించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించడం జరిగింది గుజరాత్ మరియు రాజస్థాన్లో ఉన్నటువంటి అధిక శక్తితో పనిచేసినటువంటి విద్యుత్ కేబులకు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్లు స్టాడ్లు ఢీకొనడం వల్ల అవి అంతరించిపోతున్నాయని చెప్పి ఆ జనాభా కోసం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించడం జరిగింది వాటి జనాభాను సంరక్షించడం కోసం సో వేటి ప్రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది అని అడగొచ్చు వీటి ప్రిజర్వేషన్ కోసం ఏది అంటే గ్రేట్ ఇండియన్ బస్ కోసం ఏది గ్రేట్ ఇండియన్ బస్ నెక్స్ట్ అంశం చూడండి ఐదు కోఆపరేటివ్ బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా సో ఎన్ని కోఆపరేటివ్ బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించింది అని అడగచ్చు ఎన్ని అంటే ఐదు సో వివిధ నిబంధన ఉల్లంఘన సంబంధించి ఆర్బీఐ వీటిపైన చర్యలు తీసుకోవడం జరిగింది ఎప్పుడైనా ఇలాంటివి బ్యాంకింగ్ ఎగ్జామ్లో కానీ లేదా ఐబీపీఎస్ ఎగ్జామ్స్ వేరే ఏవైనా ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఇలాంటివి వాటిలో అడిగే అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడైనా అండి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా అని చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు చెప్తుంటారు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం దాని యొక్క సిలబస్ ఏంటి అవన్నీ చూసుకున్నట్టయితే ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మనం ప్రిపేర్ అయ్యేది సివిల్స్గా గ్రూప్స్ ఆ గ్రూప్స్లో కూడా గ్రూప్ వన్ కా త్రీ కా ఫోర్ కా ఎందుకంటే కొన్ని డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి దాని డెప్త్ ఎక్కుంటే దాని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అలా కాకుండా కొన్ని ఆబ్జెక్టివ్ టైప్లు ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్లో కూడా ప్రీవియస్గా ఎలా ఇచ్చేవారు అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి ఏబీసీడీ అని ఇచ్చేవాళ్ళు సో ఈ రీసెంట్గా ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఒక క్వశ్చన్ ఇచ్చి ఏ కరెక్ట్ ఏబీలు కరెక్ట్ ఏబీసీడీలు మూడు కరెక్టు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు అంటే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అంటే సో మనకు చాలా విషయాలు తెలిసి ఉండాలి సో అది ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం దాని డెప్త్ ఏంటి ప్రీవియస్ ఏమైనా క్వశ్చన్ పేపర్స్ ఉంటే అలా వాటిని అనాలిసిస్ చేసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ చూడండి ఆర్బీఐ ఎన్ని కోఆపరేటివ్ బ్యాంకులకు జరిమానా విధించింది ఇటీవల అంటే ఐదు కోఆపరేటివ్ బ్యాంకులు సో వివిధ నిబంధనలు ఉల్లంఘించిన కారంగా కారణంగా ఈ ఐదు కోఆపరేటివ్ బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించడం జరిగింది వివిధ బ్యాంకులకు ఎన్ని బ్యాంకులు ఐదు బ్యాంకులు ఇప్పటి మనము మార్చి ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా సో ఈ జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం ఎపిసోడ్ వన్ అండ్ టూగా సో ఈ ఎపిసోడ్లో ఎపిసోడ్ టూగా చెప్పుకున్నాం పార్ట్ టూగా సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకి ప్రిపేర్ అయ్యేటప్పుడైనా సిలబస్ని చూసుకోవాలి సిలబస్తో పాటుగా ఇలా అంశాలు అంతర్జాతీయ అంశాలు వార్తల వ్యక్తులు వార్తల్లో ప్రదేశాలు ఇంపార్టెంట్ డేస్ ఆ ఇంపార్టెంట్ డేస్కున్నటువంటి థీమ్స్ అంటూ విడివిడివి భాగాలుగా విభజించుకొని చదివినట్టయితే చదవడం ఈజీ అవుతుంది అట్ ద సేమ్ టైం వాటిని రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది అలా వాటితో పాటుగా మరియు డైనమిక్ కరెంట్ అఫేర్సు స్టాటిక్ కరెంట్ అఫేర్స్ అంటూ చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా విడివిడి విభాగాలుగా చదవడంతో పాటు డైనమిక్ కరెంట్ అఫేర్స్ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ మర్జి చేస్తూ చదివాక రివిజన్ చేయడం ఇంపార్టెంట్ ఆ రివిజన్ చేసిన దాన్ని మనం ఇలా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ టీ వాళ్ళు గత కొన్ని ఎపిసోడ్లుగా ఇలా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నారు సో ఆ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ చేస్తూ అంటే మనం చదివింది ఎంతవరకు గుర్తుంచుకోగలుగుతున్నాం చదివింది ఎంతవరకు అటెంప్ట్ చేయగలుగుతున్నాం అని చూసుకున్నట్టయితే ఏ ఎగ్జామ్లో అయినా పోటీ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ జాతీయ అంశాలను పార్ట్ వన్ పార్ట్ టూగా చెప్పుకున్నాం ఇది పార్ట్ టూగా చెప్పుకున్నాం సో ఎప్పుడైనా ఆ జాతీయాంశాలు ప్రాంతీయాంశాలు అంతర్జాతీయాంశాలు ఏదైనా సరే ఆ ఎపిసోడ్స్ ఎండ్లో మనము మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నాము టీషార్ట్ వాళ్ళ తరఫున ఇప్పుడు కూడా ఇది ఎండే ఎపిసోడ్ కాబట్టి దీనికి సంబంధించినట్టే జాతీయ అంశాలకు సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాము అంటే వీటి అన్నింటినీ కూడా మనము ఈ ఎపిసోడ్లో కానీ ముందు ఎపిసోడ్లో కానీ డిస్కస్ చేసిన అంశాలని మనము ఇలా క్వశ్చన్స్ పెట్టడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ కూడా అండి మీకు పదే పదే చెప్తున్నాను నన్ను ఆన్సర్ చెప్పకుండా ఆ నాలుగు ఆప్షన్లో రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడము రెండు ఆప్షన్స్ ఉంచడం ఏంటి అంటే మీరు ఆ పర్టికులర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళడము లేదా పర్టికులర్ అంశాన్ని మళ్ళీ సర్చ్ చేయడము గుర్తుంచుకుంటారు అనే ఉద్దేశంతో అలా రెండు ఆప్షన్స్ తీసేసి రెండు ఆప్షన్స్ పెట్టడం జరుగుతుంది గమనించగలరు సో ఇప్పుడు ఫ మొట్టమొదటి క్వశ్చన్ చూడండి తావి పండుగ ఎక్కడ జరుపుకుంటారు సిక్కిమా అస్సామా తెలంగాణ జమ్మూ అండ్ కాశ్మీరా సో ఏ అండ్ బి ఆన్సర్ కాదండి సిఎండ్ ఆన్సర్ ఉంది సిక్కిం కాదు అస్సాం కాదు తెలంగాణనా జమ్మూ అండ్ కాశ్మీరా తావి పండుగ ఎప్పుడు జరుపు ఎక్కడ జరుపుకుంటారు సో నాలుగు రోజుల పండుగ మార్చి ఫస్ట్ నుంచి నాలుగు రోజుల పాటు జరుపుకుంటారని చెప్పాను ఆ ప్రాంతపు కళలు సంస్కృతి వారసత్వాల గురించి ప్రదర్శితం చేస్తారు ఈ పండుగని అని చెప్పి చెప్పుకోవడం జరిగింది తావి పండుగ ఎక్కడ జరుపుకుంటారు తెలంగాణ జమ్మూ అండ్ కాశ్మీరా నెక్స్ట్ అరటి పీచుతో డ్రెస్సింగ్ మెటీరియల్ను తయారు చేసిన పరిశోధకులు ఎవరు ఏ సంస్థకు చెందిన వాళ్ళు ట్రిబుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకుల ఐఐటి మద్రాస్ పరిశోధకుల ఐఐటి కరగ్పూర్ పరిశోధకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకుల ఎవరు సో ఏ అండ్ సి ఆన్సర్ కాదండి బిఎండ్ డిలోనే ఆన్సర్ ఉంది ఐఐటి మద్రాస్ పరిశోధకులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ అడ్వాన్స్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ రెండులోనే ఆన్సర్ ఉంది బిఎన్ డీలోనే ఆన్సర్ ఉందండి ఏఎండ్ సి బిఎన్ డీలోనే ఆన్సర్ ఉందండి ఏఎండ్ సి ఆన్సర్ కాదు సో ఆర్ఐటి పీచ్తో డ్రెస్సింగ్ మెటీరియల్ తయారు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను సో ఐఐటి మద్రాస్ పరిశోధకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకుల బిఎన్ డీలోనే ఆన్సర్ ఉందండి ఏ అండ్ సిలో ఆన్సర్ కాదు నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటి డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు సో ఎక్కడ ఏర్పాటు బీహారా తెలంగాణ ఉత్తరప్రదేశ్ అరుణాచల్ ప్రదేశా సో ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి అండ్ డి కాదు సో బీహారా ఉత్తరప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ నితీష్ కుమార్ దీన్ని ప్రారంభించాడని చెప్పాను సో ఇచ్చేశాను సో బీహార్లోనా ఉత్తర్ప్రదేశ్లోనా దేశంలో తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో సేవలు ఎక్కడ ప్రారంభించారు చెన్నయ బెంగళూరా హైదరాబాద్ కోల్కత్తానా సో ఎక్కడ సిఎండ్ డిలోనే ఆన్సర్ ఉందండి ఏ అండ్ బి ఆన్సర్ కాదు చెన్నై కాదు బెంగళూరు కాదు సో హైదరాబాద్ కోల్కతాన అండర్ వాటర్ మెట్రో సేవలు సో అండర్ వాటర్ మెట్రో సేవలు అన్నప్పుడు అక్కడ జాగ్రిక్వల్ లొకేషను కండిషన్స్ అన్నీ కూడా మరి కొంచెం గుర్తు చేసుకున్నట్టయితే మనకు ఈజీగా అ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది హైదరాబాదా కోల్కతా చెన్నై బెంగళూరు కాదు దేశంలో తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో సేవలు ఎక్కడ ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారని చెప్పాను సిఆర్ సిఈ హైదరాబాద డి కలకత్తానా ఏ అండ్ బి ఆన్సర్ కాదండి సిఎన్డిలోనే ఆన్సర్ ఉంది భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ మద్దతు గల ఓటీటీ ప్లాట్ఫామ్ సి స్పేస్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు కేరళనా తెలంగాణనా కర్ణాటకనా గుజరాత ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉందండి సిఎన్డి ఆన్సర్ కాదు సో పినరాయి విజయన్ ప్రారంభించారు అని చెప్పాను సో ఏనా బి ఆన్సర్ సో భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ మద్దతు గల ఓటీటీ ప్లాట్ఫామ్ సి స్పేస్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు సి స్పేస్ అనేది కూడా గుర్తించుకోండి దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా అని అడగవచ్చండి భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ మద్దతు గల ఓటీటీ ప్లాట్ఫామ్ ఏది అని అడగచ్చు ఏది అంటే సీ స్పేస్ సి స్పేస్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారో అని అడగవచ్చు ఏదంటే కేరళనా తెలంగాణనా సీఎన్ డి ఆన్సర్ కాదండి ఏబీలోనే ఆన్సర్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డ్రైవర్ రహిత మెట్రో రైల్ దేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ ఆవిష్కరించారు ఢిల్లీనా హైదరాబాదా కోల్కతానా బెంగళూరా సిఎన్ డీలోనే ఆన్సర్ ఉందండి ఏబీ కాదు ఢిల్లీ కాదు హైదరాబాద్ కాదు సి కోల్కతా డి బెంగళూరు సో కోల్కతానా బెంగళూరా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రపంచంలోనే అతిపెద్ద సాహిత్య ఉత్సవం సాహిత్యోత్సవం ఎక్కడ జరిగింది హైదరాబాదా ముంబయా చెన్నయ ఢిల్లీనా డి అండ్ ఏలోనే హైదరాబాద్ ఢిల్లీ ఈ రెండులోనే ఆన్సర్ ఉందండి ముంబై కాదు చెన్నై కాదు ఏ అండ్ డీలోనే ఆన్సర్ ఉంది సేలా టన్నెల్ ఎక్కడ ప్రారంభించారు అస్సామా సిక్కిమా మేఘాలయనా అరుణాచల్ ప్రదేశ్ ఏ అండ్ సి ఆన్సర్ కాదండి బిఎండ్ డీలోనే ఆన్సర్ ఉంది జిఐ ట్యాగ్ పొందిన మజిలీ మాస్క్ ఏ రాష్ట్రానికి చెందింది సిక్కిం అస్సాం మణిపూర్ మేఘాలయ ఏబీలోనే ఆన్సర్ ఉందండి సిఎండ్ ఆన్సర్ కాదు సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను బ్రహ్మపుత్ర రివర్ సమీపంలో ఉన్నటువంటి ఒక దీవి అని కూడా చెప్పుకున్న చెప్పుకోవడం జరిగింది సో ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది సిఎండ్లో ఆన్సర్ లేదు జిఐ ట్యాక్ పొందిన మజిలీ మాస్క్ ఏ రాష్ట్రానికి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దేశంలోనే మొట్టమొదటి త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ ఎక్కడ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు మొట్టమొదటిది అని సో ఏ బి ఆన్సర్ కాదండి సిడిలోనే ఆన్సర్ ఉంది ఉత్తరప్రదేశా అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాదు మధ్యప్రదేశ్ కాదు దేశంలోనే మొట్టమొదటి త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ సో ఎక్కడ ప్రారంభించారు ఉత్తరప్రదేశ్లో అరుణాచల్ ప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కాదు మధ్యప్రదేశ్ కాదు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను ఇప్పటి వరకు మనము మార్చ్ ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం ఆ జాతీయ అంశాలను ఎపిసోడ్ వన్ అండ్ టూగా పార్ట్ వన్ పార్ట్ టూగా చెప్పుకున్నాము సో పార్ట్ వన్లో కొన్ని అంశాలు పార్ట్ టూగా కొన్ని అంశాలు చెప్పుకున్నాం ఈ పార్ట్ టూలో కొన్ని అంశాలతో పాటు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఆ మల్టిపుల్ ఛాయ్స్ క్వశ్చన్స్లో ఎలా ఎలిమినేట్ చేయాలి ఎలా ఆన్సర్ చేయాలి మనం ప్రీవియస్గా చదివిన దాన్ని ఎలా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది సో ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా చాలాసార్లు చెప్తుంటారు పదే పదే గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నావు అది ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ ఏంటి సో దాని డెప్త్ ఎంత ఆ సిలబస్ ఏంటి సో ప్రీవియస్ పేపర్స్ ఏమైనా ఉన్నాయా ఆ ప్రీవియస్ పేపర్స్ ఉంటే ఆ ట్రెండ్ ఏంటి సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు సో అవే ఇస్తాడని కాదు కానీ సో అలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చూడండి జిఐ ట్యాక్స్ చాలా ఇంపార్టెంట్ జిఐటి ట్యాక్స్తో పాటుగా ఐఐటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఇంపార్టెంట్ సో ఈ వ్యాయామాలు జరుగుతుంటాయి ఆర్మీ విన్యాసాలు నేవీ విన్యాసాలు మరియు వాయు విన్యాసాలు వీటికి సంబంధించిన అంశాలు ఇంపార్టెంట్ వార్తలు వ్యక్తులకు సంబంధించిన అంశాలు ఇంపార్టెంట్ పర్టికులర్గా తెలంగాణకు సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్లో ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి అంతేకాకుండా ఏదైనా కట్టడాలకు సంబంధించిన ఏమైనా న్యూస్లో ఉన్నాయా సో పథకాలు ఉన్నాయనుకోండి తెలంగాణ పరంగా పథకాలు ఉన్నాయనుకోండి ఆ పథకాలకు రిలేటెడ్గా ఎప్పుడు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు ఆ పథకాలలో లబ్ధిదారులు ఎవరు ఆ పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ఎవరు ఇందా ఒకటి గృహజ్యోతి స్కీమ్ అని చెప్పుకున్నాం దాంట్లో లబ్ధిదారులు ఎన్ని యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించారు సో ఎక్కడ ప్రారంభించారు భద్రాచలంలో దాని యొక్క లబ్ధిదారులు ఎవరు దానికి అర్హులు ఎవరు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏదైనా చదువుతున్నప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారు ఏంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి అనలైజ్ చేసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదవడానికి అవకాశం ఉంటుందంటే ఇలాంటి టైప్స్ అడుగుతారని చెప్పి అవే అడుగుతారు నెక్స్ట్ కూడా అవే అడుగుతారని కాదు సో ట్రెండ్ తెలుస్తుంది అనమాట సో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం దాని సిలబస్ ఏంటి సో ఆ సిలబస్ చూసుకున్నాక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం ప్రిపేర్ అయిన దాన్ని రివిజన్ చేయడం రివిజన్ చేసిన దాన్ని ఏదైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేయడము టెస్ట్ సిరీస్ రాయడము మోడల్ పేపర్స్ చేయడం జరిగినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది సో ఆ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉండాలనే ఉద్దేశంతో టీషార్ట్ వాళ్ళు గత కొన్ని ఎపిసోడ్లుగా ఇలా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఎస్పెషల్లీ ఈ కరెంట్ అఫేర్స్ రిలేటెడ్గా మనం చెప్పుకుంటూ వస్తున్నాం గత కొన్ని ఎపిసోడ్లుగా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ చేయండి వాటికి సంబంధించి మీరు ఆన్సర్స్ ఎంతవరకు చేయగలుగుతారో చూసుకోండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పటి వరకు మనము మార్చ్ ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా జాతీయ అంశాలు వాటికి సంబంధించిన మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ చూసాం కదా ఇంకొక ఎపిసోడ్తో ఇంకొన్ని అంశాలతో మేము టీ టీషార్ట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీషార్ట్ తరఫున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు